త్రయోదశ రాశుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కర్కటక రాశి. కర్కటక రాశి వారికి ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకుందాం. ఇది ఈ రాశి వారికి ముందు ఆరోగ్య విషయాలను చూసుకుంటే ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బంది కలిగించే పీరియడ్స్ ఏం లేవు, కానీ అష్టమాధిపతి అయినవాడు అంటే కొంచెం హెల్త్ విషయానికారకుడైన వాడు కొంత చికాకులు కలిగించే అవకాశాలు ఉన్నాయనంటే సత్తలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు అయితే లేవు. కొంత అనారోగ్య సూచనలు కనపడ్డా కూడా అది పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు, కాబట్టి వీరికి అనారోగ్యం అయితే లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ సీజనల్గా ఇబ్బంది కలిగించే ఉంటాయి, కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించే ఆరోగ్య పరిస్థితి అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా వివాహ పరంగా చూసుకుంటే వివాహ విషయంలో సత్వ స్థానాధిపతి మంచి అనుకూలంగా ఉన్నాడు, కాబట్టి వివాహ విషయంలో అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు మీకు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే ఈ రాశి వారికి మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. త్వరగా మీకు భార్యాభర్త అంటే పెళ్లి కాని వారికి భర్త స్త్రీకి అయితే భర్త పెళ్లి కాని వాళ్ళకి స్త్రీకి అయితే భర్త పెళ్లి కాని అబ్బాయిలకైతే భార్య వచ్చే యోగాలు 100% ఈ టైంలో బాగా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మీరు 100% మీరు ఇప్పుడు ఈ ప్రయత్నాలు అయితే ఎక్కువగా చేసుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మాత్రం మెయిన్గా బాగాలు ఏంది అంటే మాత్రం రాహు ఉండడం వల్ల వేలో కొంత అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తిపరశాల్లో ఏదో చేద్దాం, ఎలా అయినా చేయాలి, ఎలా అయినా చేద్దాం అనుకున్న వారికి మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కానీ వారికి మాత్రం ఆ తర్వాత అంటే ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది నుంచి మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత దాన్ని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మెయిన్గా ఎక్కువగా సిస్టంలో గురికేతులు ఉన్నారు, కాబట్టి వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా నెగిటివ్ పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నెగిటివ్ పీరియడ్స్ మీన్స్ గురికేతులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవడన్నా ఇబ్బంది కలిగించాలి, మీరు ఇబ్బంది కలిగించాలి, తర్వాత దిష్టి దోషాలు కానీ ఏదన్నా ఇబ్బంది కలిగిస్తున్నా కూడా ఈ గురుకేతులు ఉండడం వల్ల కొంత మీకు చేంజెస్ తరగడానికి అవకాశం కలిగి ఉంటారు, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మీకు శత్రువు కానీ ఎవరన్నా ఉన్నా కూడా ఆ శత్రువు మీద అంటే చెయ్యి పై ఎత్తుగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత చతుర్థం బాగుంది కాబట్టి స్థిరాస్తుల విషయంలో కానీ ఇల్లు సమతుల్యాల్లో కానీ కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా కొంత చేంజెస్ జరగడానికి అవకాశం కలిగి ఉంటుంది. కొంత ఫైనాన్షియల్గా కొంత మార్పులతో కొంత చేంజెస్ జరుగుతుంది. ఆ మార్పు అనేది మీ జాతకానికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు లాభ సహచిత్రంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా డబ్బు అనేది మీ చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనానికి ఎటువంటి ఎక్స్పెక్ట్ చేసినా ఇబ్బంది కలిగించకుండా ధనం అనేది మీ చేతికి అందుతుంది. ఆ ధనంతో మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త కొత్త ప్రయత్నాలు చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకు సంబంధించిన ముఖ్యంగా లేడీస్ విషయాలకు వచ్చేసరికి మాత్రం వారు ప్రొఫెషన్ పరంగా ఏదైనా చేద్దాము చూద్దాము అనుకుంటే మాత్రం ఈ టైంలో మాత్రం రైట్ టైం ఇస్ ప్రజెంట్ పీరియడ్, అంటే జాబ్ ప్రకారంగా చేంజ్ చేద్దాం లేదా ఇంకో జాబ్కి వెళ్దాం జాబ్ ఇష్యూలో కొంత మార్పులు చేద్దాం అనుకుంటే మాత్రం ఇజ్ ఇట్ రైట్ టైం. మీరు ఏదైనా ప్రయత్నం మాత్రం చేసుకోండి, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.